హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అశోక్ మీరు చూస్తున్నారు ఏవైసీ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే వచ్చే బెల్ని ట్యాప్ చేయండి ఈ బెల్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం టిక్ టాక్ గురించి తెలుసుకోబోతున్నాం టిక్ టాక్ మళ్ళీ మనకు వచ్చేసింది చైనాకు చెందిన టిక్ టాక్ వీడియో యాప్ భారత్లో మళ్ళీ గూగుల్ యాపిల్ యాప్ స్టోర్లలో లభ్యమవుతోంది ఈ యాప్పై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో దాన్ని యాప్ స్టోర్ల నుంచి తీసివేయాలని ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిన నేపథ్యంలో అవి యూజర్లకు అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే ఆ యాప్పై ఉన్న నిషేధాన్ని కొన్ని సరతులతో మద్రాసు హైకోర్టు ఇటీవలే ఎత్తేసింది నిషేధం ఎత్తేసిన దాదాపు వారం రోజుల తర్వాత యాప్ మళ్ళీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము తమ క్రియేటివిటీని బయట పెడుతూ యూజర్లు టిక్ టాక్ను వినియోగిస్తున్నారు భారత యూజర్లకు మరింత మంచి సేవలను అందించడానికి మాకు వచ్చిన అవకాశం పట్ల గర్విస్తున్నాము ఆ యాప్లో మరిన్ని సురక్షితమైన ఫీచర్లను తీసుకొస్తాం అని ఇటీవలే టిక్టాక్ ప్రతినిధులు పేర్కొన్నారు కాగా ఈ యాప్ యువతను తప్పుదారి పట్టిస్తోందని పలువురు ఆత్మహత్య చేసుకున్నారని తెలుపుతూ మధురైకి చెందిన ముత్తుకుమార్ అనే న్యాయవాది గతంలో పిటిషన్ దాఖాదులు చేశారు వెంటనే నిషేధం విధించాలని ఆయన కోరారు దీంతో దీన్ని నిషేధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పును వ్యతిరేకిస్తూ టిక్టాక్ ప్రతినిధులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా వారి విన్నతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది మధురై ధర్మాసనం ఈ యాప్పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఇటీవల అది అమలైంది వారం రోజుల క్రితం మళ్ళీ అదే న్యాయస్థానం నిషేధాన్ని ఎత్తేసింది ఇప్పుడు నేను మీకు ప్లేస్టోర్లో టిక్ టాక్ యాప్ ఉందా లేదా అనేది మీకు ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి టిక్ టాక్ అని సెర్చ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మనకి టిక్ టాక్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్